మాతృ పితృ ఆచార్య దైవ ఋషి రుణాలంటే పశుపక్షాదుల్లా పుట్టగానే కాళ్లు రాగానే బయటికి తరిమేయరు తల్లి తండ్రి ఇద్దరు జీవితకాలం సంపాదించిన ధనాన్ని చేసి ఇచ్చి పెళ్లి కూడా చేసి ధర్మ అర్ధాలతో సుఖించే పరిస్థితులను సృష్టిస్తారు ప్రేమతో పెంచుతారు తల్లి తండ్రి రుణం ఎంత సేవ చేసినా తీరదు చేయాల్సిందల్లా ముసలితనంలో వాళ్ళని బిడ్డల్లా చూసుకోవడమే మలమూత్రాలను కడిగి పెంచి పెద్ద చేసినందుకు ఆ సమయంలో అలా రుణం తీర్చుకోవాలి జ్ఞానాన్ని విజ్ఞానాన్ని నేర్పినందుకు గురు రుణాన్ని మనకి బుద్ధిని కర్మని ఇస్తున్న దైవ రుణాన్ని భక్తి ద్వారా ధర్మ మార్గం ద్వారా సకల శాస్త్రాలను ధర్మాలను గ్రంథాల ద్వారా మనకు అందచేసినందుకు కృషి రుణాన్ని తీర్చుకోవాలి వివాహం ద్వారా అన్ని రుణాలని తీర్చి తిరిగి తాను రుణపడమే మానవ జన్మ తిరిగి ఆడది తిరక్క మగవాడు ఎందుకు చెడతాడు పూర్వకాలంలో ఇంత విజ్ఞానం గూర్చి తెలియజేసే సాధనాలు లేవు కొడుకును దేశ సంచారం చేయించి లోకం పోకడ మోసం న్యాయం ధర్మం తెలివి లౌక్యము వంట పట్టించుకుని రమ్మనేవారు అలా దేశ సంసారం చేసి వచ్చిన వారికి వివాహం జరిపించి బాధ్యతలను ధైర్యంగా అప్పజెప్పేవారు అదే స్త్రీ తిరిగితే ప్రథమంగా జరిగేది గర్భవతి కావడం లౌక్యం విజ్ఞానం సంగతి అటుంచి అన్ని వైపుల నుంచి నవ్వుల పాలవుతుంది అందుకే స్త్రీని ఎంత దగ్గరి వాళ్ల ఇంటికైనా పంపరు దానివల్లే స్త్రీని ధనాన్ని భద్రంగా ఉంచాలి రక్షణ కల్పించాలి అలా చేయలేదంటే ధనమైతే పోతుంది స్త్రీ అయితే చెడుతుంది అందుకే ఆడది తిరిగి చెడుతుంది మగవాడు తిరక్క చెడుతాడు అని అంటారు ధనాన్ని స్త్రీని పక్కపక్కన పెడు మొదట స్త్రీని ఆశించి పొంది ఆపై ధనాన్ని ఆశిస్తాడు మగవాడు అందుకే ఇక్కడైనా ఎక్కడైనా స్త్రీకి అన్ని రక్షణలు అద్దం పగిలితే అరిష్టమా దాని సంగతి తర్వాత పగిలిన అద్దంలో మొహాన్ని చూసుకోకూడదు ఇంట్లో ఉంచకూడదు మరకలు పడి లేదా మాసిపోయిన దాన్ని అసలు ఉంచకూడదు అద్దానికి లక్ష్మీదేవికి అవినావభావ సంబంధం ఉంది అద్దం లక్ష్మీ స్థానం అద్దంలో ఎప్పుడూ ఒకే బొమ్మ నిలిచి ఉండదు లక్ష్మి అంతే నిలకడగా ఉండదు అద్దం పగిలితే ధన నష్టమని శాస్త్రం చెబుతోంది గాజు ఏదైనా చూసుకోండి పగిలినప్పుడు ఎంత జాగ్రత్తగా ఏరినా శుభ్రపరిచిన ఎక్కడో అక్కడ ఉండి చటుక్కున మాటు వేసిన తేలులా వేస్తుంది ఆమె ఎన్నో జాగ్రత్తలు తీసుకుని ఓపికగా వెతికి ఎవరూ నడవని ప్రదేశాల్లో మొక్కలను పారేయాలి దేవీ పూజలో ఏ రోజు ఏ నైవేద్యం పెట్టాలి ఆదివారము పాయసము సోమవారము పాలు మంగళవారము అరటిపళ్ళు బుధవారము ఉదయాన్నే పెరుగును చిలికించి తీసిన వెన్న గురువారము కండ పంచదార శుక్రవారము పంచదార శనివారము పాలుని నివేదించాలి బ్రహ్మ ముహూర్త అంటే కశ్యప బ్రహ్మకు వినతాదేవికి జన్మించిన వాడు అనూరుడు అతడే సూర్యుడి సారధి తల్లి వినతాదేవి పుత్రుణ్ణి చూసుకోవాలనే కుతూహలంతో ఆతృతతో పుట్టక ముందే అండం పగలకొట్టడంతో సొగం శరీరంతో జన్మించాడు బ్రహ్మ అతణ్ణి సూర్యుడికి సారధిగా నియమించి నీవు భూలోకాన ఉన్న సమయమే బ్రహ్మకాలమని ఆ కాల సమయం చెడు అన్నది ఏ నక్షత్రాలు గ్రహాలు చెయ్యలేవని వరమిచ్చి సూర్యుడి సప్తాశ్వరథానికి వరిదిగా నియమించాడు ద్రౌపది ధర్మ విజేతన రత్న రాసులతోనూ పాడి పంటలతోనూ తొలతూగే ఇంద్రప్రస్థ రాజ్యాన్ని సోదరులను తనని పందెం కాసి ఓడిపోయిన ధర్మరాజుకు ద్రౌపదిని పందెం కట్టే హక్కు లేదు పైగా ద్రౌపది ఐదుగురి సొత్తు దానికి తోడు ధర్మరాజు ముందే ఓడిపోయాడు కావున దుర్యోధనుడికి సేవకుడు యుద్ధానికి వినోదానికి విరోధానికి వియ్యానికి సమవుజ్జి ఉండాలి సేవకుడితో రాజు రాజుతో సేవకుడు జూదమాడడం ధర్మ న్యాయ విరుద్ధ అర్థం అయినా సర్వధర్మాలు తెలిసిన ధర్మరాజు ద్రౌపదిని పందెం కట్టాడంటే అర్థం జ్యోదం వ్యసనం ేన్నైనా జయిస్తుంది ఎంత జ్ఞానమున్నా ఆ వ్యసనం మనిషిని పక్కదారి పట్టిస్తుంది ప్రాణ సంకటములోను అవమాన భార పరిస్థితుల్లోనూ ఆపద సమయాల్లోనూ చేసే పని దోషం కింద రాదు అందుకే ధర్మరాజుకు ఆ దోషం అంటలేదు ఉపవాస కాలము ఉపవాసం అంటే ఏమీ తీసుకోకపోవడము ఆఖరికి ఉమ్మి కూడా మింగకపోవడము అంటే భగవంతుణ్ణి సదా స్మరిస్తూ ఆయన దాసలోనే ఉండాల్సిన సమయం ఉపవాసం వల్ల శరీరంలో మరణాలెన్నో పోతాయి ఉపవాసం అంటే భగవంతుడితో పాటు మన శరీరాన్ని పూజించడము ప్రాణశాస్త్రాల్లో పొరపాట్లు చేసిన వారు ఉపవాసాలు చేయాలని ఉంది అలాగే ఉపవాసాలు బంధువులు స్నేహితులు వంటి వారు రాని రోజుల్లో చేయాలి ఏ రంగు ఏ ప్రభావాన్ని చూపిస్తుంది ఎరుపు ఉత్తేజాన్ని చురుకుదనాన్ని పసుపు పచ్చ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని నారింజ రంగు శక్తిని కలుగజేస్తాయి నీలి రంగు అశుభాన్ని కలిగిస్తుంది మన మరో రంగుతో కలిపి వాడాలి ఆకుపచ్చ ఉల్లాసాన్ని కలిగిస్తుంది బూడిద రంగు జ్ఞానాన్ని ఆలోచనను గులాబీ రంగు కోరికలను పెంచుతుంది నలుపు బాధలను శోకాన్ని కలిగిస్తుంది వంకాయ రంగు ఇష్టపడేవారంటే ధనంపై అత్యంత మమకారాన్ని కలిగి ఉన్నట్లే తెలుపు స్వచ్ఛతను ప్రశాంతతను ఇస్తుంది జపించేటప్పుడు చేయకూడనివి ఏవి అపరిశుభ్రంగా ఉండి జపించరాదు అలా జపిస్తే దైవ దీవనలకు బదులు కోపాన్ని రుచి చూడవలసి వస్తుంది చేతులు మురికగా ఉండడము బట్టలు లేకుండా ఉండడము అనవసర విషయాలు మధ్యలో మాట్లాడటము ఐహికమైన విషయాల గూర్చి ఆజ్ఞాపిస్తూ జపించే జపము జపము కాదు జప సమయంలో ఆవులింత మగత బత్తకంగా ఏదో జపిస్తున్నామంటే జపిస్తున్నామంటూ చేస్తే జపం నిష్ప్రయోజనము తుమ్ము దగ్గు వస్తే ఓంకారాన్ని పలికి ఆచమనం చేయాలి జంతువులను తాకితే స్నానం చేసి జపించాలి జప సమయంలో ఏమీ తీసుకోరాదు ఏకవస్త్రంతోనూ అనేక వస్త్రాలతోనూ జపించకూడదు ఈ సమస్త సృష్టి ఎలా అంతమవుతుంది సృష్టి స్త్రీ పురుషులతో ప్రారంభమై అనంతమై భూమిని ఆక్రమించింది భూమి పగలడమో వాన పడడమో జరిగి మహాప్రళయం ఉద్భవించి సర్వము నాశనమవ్వదు దేశాలు దేశాలు తన్నుకోవడం ద్వారానో మానవ జాతి తుడిచిపెట్టుకుపోదు సృష్టి ప్రారంభం దగ్గరే భగవంతుడు వినాశనాన్ని పెట్టాడు ఇద్దరు కలిస్తే ఇంత పెద్ద సృష్టి అయింది అంటే మగవాడు లేకపోతే భవిష్యత్తులో మగజాతి అంతరించిపోతుంది స్త్రీలే ఉంటారు సంతానం కలగదు కనుక అలా అలా సృష్టి సమాప్తమవుతుంది